ఎలా ఉందో యశోదా బాణం ఉంది బ్రో ఎంజాయ్ చేశారా చేసాం బాణం ఉంది నైస్ సినిమా ఓకే ఏం నచ్చాయి బాగా ఆ సొరగసి గురించి చెప్పారు అంతే కానీ క్లారిటీగా చెప్పారు ఎట్లా జరుగుతుందో స్కామ్ అని అంతే ఓకే మన సమంత యాక్టింగ్ లెవెల్స్ ఎలా అనిపించాయి బానే ఉన్నది బాగా చేశారా అంటే సమంత ఫైట్ సీన్స్ మనం ఎప్పుడు అంత ఫైట్ సీన్స్ చూడలే కదా ఏ మూవీలో ఈ మూవీలో చూస్తే ఎలా అనిపించింది పర్లేదు ఎంజాయ్ చేసావా చేసాం ఫుల్ అంతే సమంతకి ఏదో టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా చెప్పచ్చు పక్క సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు మనం ఓకే అన్న ఎట్లా ఉందన్న యశోద మూవీ తమ్ముడు యశోద మూవీ అయితే మామూలుగా లేదు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మామూలుగా లేవు యాజ్ యూజువల్గా సమంత మ్యామ్ యాక్టింగ్తో చంపేశారు అంటే సమంత మ్యామ్తో పాటు అంతే యాక్టింగ్తో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పోటీగా నటించి పోటీగా చాలా బాగా పోటీ ఇచ్చారు ఇంతవరకు మన సమంత మ్యామ్ సినిమాలో మనం కేవలం లవ్ సీన్స్ కామెడీ సీన్స్ అవి చూసేవాళ్ళం ఈ సినిమాలో అయితే ఫైట్ సీన్స్ కూడా మనం చూసాము థ్రిల్లింగ్ అనిమల్స్ అయితే బాగానే ఉన్నాయి చూ ఎమోషన్ ఇందులో ఎమోషన్ ఉంది బ్రో అంటే ప్రతి సినిమాలో కూడా రేడియో రింటట్లో పెద్ద పెద్దగా ఏమి కనిపించలేదు ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఇందులో అయితే ఒక ప్రెగ్నెన్సీతో అనే ఒక ఆలోచనతో వచ్చారు ఆ ఆలోచన నేను మీకు చెప్పకూడదు కానీ సినిమా అది సినిమాలో అయితే అలాంటి ఫీలింగ్ ఎమోషన్స్ బాగా ఉన్నాయి ఆటోమేటిక్గా జనాలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు చూడాలి బ్రో ఇలాంటి సినిమా మా జనాలు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా యశోద మూవీ మైండ్ బ్లోయింగ్ బ్రో అస్సలు ఏమన్నుంది ఆ కడుపుతో ఉన్నప్పుడు ఆమె పెట్టే కేకలకి ఏడుపు వచ్చేస్తుంది బ్రో మీ అందరికీ చెప్తున్నా కదా స్థిలం అయితే ఖచ్చితంగా చూడండి ఈ మూవీ మాత్రం అస్సలు వదలకండి ఫస్ట్ షోనే పోయి చూడాలి ఓకే యశోద యాక్టింగ్ లెవెల్స్ కానీ ఎలా అనిపించాయి నీకు అసలు అసలు అబ్బా అస్సలు చెప్పలేం బ్రో అసలు ఫైట్ అయితే అస్సలు సూపర్ బ్రో అసలు ఏమన్నా చేసింది ఆ ఫైట్ ఆ ఇంగడం అసలు సమంతాన్ని ఎప్పుడు ఇట్లా చూడలే అసలు ఆ ఓ బేబీ కామెడీతో అందరినీ నవ్వేసేసింది ఇంట్లో అందరినీ కూడా అట్లానే చేస్తుంది సార్ మైండ్ బ్లోయింగ్గా చేసి అంటే అట్లా అందరినీ థియేటర్లో కూర్చోబెట్టేసింది అంట సమంత కూర్చోబెట్టేసింది ఇంకా చెప్పేది ఏముంది ఎలా ఉంది బ్రో యశోద మూవీ అసలు బ్రో సూపర్ ఉంది అని అసలు మైండ్ పోయింది థియేటర్లో ఒక్కొక్కరు అరుస్తుంటే అసలు బాగుందన్న చాలా బాగుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను చాలా బాగా యాక్టింగ్ చేసింది అంటే సమంత గారు కూడా మనతో షేర్ చేసుకోవడానికి హాస్పిటల్లో ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది లైక్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్ అన్న ఇట్స్ లైక్ అంటే షీ షుడ్ గెట్ వెల్ సూన్ అని అనుకుంటున్నాం ఓకే అందరితో కలిసి చూస్తే ఇంకా బాగుండదు అనుకుంటున్నారా మూవీ ఐ హోప్ మూవీ విల్ బి గుడ్ అన్న థ్యాంక్ యూ